ఎవ్వరికీ చెప్పకు అని నమ్మకంగా చెప్పినవే పది మందికి చెప్పేస్తారు అందరికీ చెప్పు అన్నది మాత్రం మనకెందుకులే అని వదిలేస్తారు ఎవరికైనా అబద్ధాలు చెప్పి తప్పించుకోవచ్చు మన హృదయానికి తప్ప అది సంధించే ప్రశ్నలకు సమాధానాలు దొరకవు జవాబు కోసం అన్వేషిస్తే మన ఉనికికే ప్రశ్నగా మిగులుతాం భూమిపై ఉండే ప్రతి జీవికి ప్రాణం ఉంటుంది కేవలం మనిషికి మాత్రమే ప్రాణంతో పాటు మనసు ఉంటుంది మనసును కోసి మాటలతో హింసించి బ్రతికి ఉండగానే ప్రాణం చచ్చిపోయేలా మాట్లాడినప్పుడు అనిపిస్తుంది మనిషిగా ఎందుకు ప్రాణం పోసుకున్నానా అని ఎదుటివారిలో వారిలో చెడ్డ గుణాలు ఉన్నాయని ద్వేషించే ముందు నీలో అలాంటి గుణాలు ఉన్నాయేమో చూసుకో గుణానికి మనకంటే ఎక్కువ ఉన్నవారితోనూ ధనానికి మనకంటే తక్కువ ఉన్నవారితోనూ పోల్చుకోవాలి బాధను పంచుకుంటే ఆవేదన తగ్గుతుందేమో కానీ అర్హత లేని వారి దగ్గర పంచుకుంటే మాత్రం దానికి పదింతలు మనోవేదన తప్పదు తెలియక చేసిన తప్పును మర్చిపోవచ్చు కానీ ద్రోహాన్ని ఎప్పటికీ క్షమించకూడదు ఎందుకంటే అది ఒక ప్రణాళిక కాలం కష్టాన్ని తీసుకువచ్చినట్లే ఆ కష్టానికి పరిష్కారాన్ని కూడా తీసుకువస్తుంది కావలసిందల్లా ఓపిక ఒక్కటే జీవితం చాలా విచిత్రమైనది కొందరు సాయం చేసి వెళ్ళిపోతారు కొందరు గాయం చేసి వెళ్ళిపోతారు పొందడంలో ఉన్న ఆనందం కన్నా కోల్పోవడంలో ఉన్న బాధ ఎక్కువ అంటారు కానీ కొన్ని కోల్పోవడంలో కూడా చాలా ఆనందం ఉంటుంది చెడు స్నేహితులను చెడు మనుషులకు దూరం అవ్వడం చెడు ఆలోచనలను ఇవన్నీ కోల్పోతే ఆనందమే కదా కోపం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే ఒక భూకంపం లాంటిది ఒక్క క్షణం కంటే ఎక్కువ ఉండదు అది చేసే నష్టం మాత్రం మామూలుగా ఉండదు నరం లేని నాలుకను హద్దులేని కోపాన్ని ఉప్పొంగే ప్రేమను అదుపులో పెట్టినవాడే గొప్పవాడు నువ్వు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు నువ్వు కోరుకున్న స్థాయిలో నీ కష్టమే నిన్ను ఒక రాజులా నిలబెడుతుంది నీ ఓపిక సహనమే దానికి పెట్టుబడి జీవితంలో రెండు విషయాలను పోల్చుకోవడం మానేయండి మీ సొంత కష్టాలు మరియు ఇతరుల ఆనందం నీతో పాటు పోటీలో ఎంత గొప్పవారైనా ఉండవచ్చు కానీ నీ ప్రయత్నం గొప్పగా ఉన్నంత వరకు నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు మీరు దేనికి నిరాశ చెందకండి ఎందుకంటే బలహీనంగా ఉండేది కేవలం మీ పరిస్థితులు మాత్రమే మీరు కాదు మనం పడిపోతే పగలబడి నవ్వుతారు కానీ పైకి లేపడానికి ఎవరూ రారు చీటికి మాటికి మన మీద అలిగి గొడవపడే వాళ్ళ మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది అర్థం చేసుకోవాలే కానీ అలాంటి వాళ్ళతో బంధం చాలా అద్భుతంగా ఉంటుంది మౌనంగా ఉండడం అంటే మాట్లాడే ధైర్యం లేకపోవడం కాదు వాదించడం ఇష్టం లేక నీరు లేని బావి దగ్గరికి డబ్బు లేని మనిషి దగ్గరికి ఎవరూ రారు అలాగే ఆకులు రాలిన చెట్టును అవసరం తీరాక మనిషిని ఎవరు పట్టించుకోరు ఇది పచ్చి నిజం ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం గాయం గట్టిగా తగిలినప్పటి నుంచి మనసు మెత్తగా ఉండడం మానేస్తుంది నీవు ఇష్టపడే వాళ్ళు నిన్ను మోసం చేస్తే కుమిలిపోకు ఎందుకంటే అతిగా నమ్మి ఇష్టపడటం నీ తప్పేనని తెలుసుకో నువ్వు ఎవరి కోసం ఏడవకు నువ్వు ఏడ్చినంత మాత్రాన వాళ్ళు నీవారు కారు నీ వాళ్ళు అయితే నిన్ను ఎప్పటికీ ఏడిపించరు సముద్రాన్ని చూసి అందరూ ఇష్టపడతారు కానీ ఆ నీరు తాగడానికి ఎవ్వరూ ఇష్టపడరు అలాగే మనలో మంచితనాన్ని చూసి అందరూ ఇష్టపడతారే తప్ప మన కష్టాన్ని చూసి ఎవ్వరు మన దగ్గరికి రావడానికి ఇష్టపడరు పక్కింటి పొయ్యి మీద ఏమి వండుతున్నారో అని గమనించడం కంటే నీ ఇంటి పొయ్యిలో ఏమి మాడిపోతుందో గమనించుకో మీ తప్పు లేకపోయినప్పటికీ కొన్ని సందర్భాలలో పది మందిలో మాట పడాల్సి వచ్చినప్పుడు మౌనంగా భరించండి రేపటి రోజు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి క్షమాపణ చెప్పే రోజు వస్తుంది మిమ్మల్ని అన్నవాళ్లకు మీకు ఎప్పుడు ఏది దక్కాలో దేవుడు నిర్ణయం తీసుకుంటాడు అందుకే మీకు కోరిందల్లా దక్కలేదని దేవుడిని నిందించకండి ఒకటి దక్కలేదంటే అంతకంటే మంచిది ఆ దేవుడు మీకు సిద్ధం చేసే ఉంటాడు ఆరడుగుల మనిషి విలువ నాలుగు అంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటుంది ఎదుటివారు వారు తమ తప్పును తెలుసుకోకుండా ప్రతిసారి మీదే తప్పు అని నిందించే వారికి దూరంగా ఉండడం మంచిది నీ మనసు బాధతో ఉన్నప్పుడు నవ్వడం తెలుసుకో ఇతరుల మనసు బాధతో ఉన్నప్పుడు నవ్వించడం నేర్చుకో జీవితంలో ఒకటి నేర్చుకో ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోవడం అది సంపద అయినా సంతోషమైనా ఎవరు ఏది ఇచ్చినా తిరిగి రెండింతలు ఇచ్చేయడం అది ప్రేమ అయినా ద్వేషమైనా ఒకరితో మనం జీవితాన్ని పంచుకోవడానికి సార్లు ఆలోచిస్తాం కానీ మధ్యలో మనస్పర్ధలు వచ్చినప్పుడు జీవితాన్ని తెంచుకోవడానికి కనీసం ఒక్కసారి కూడా ఆలోచించము మనసులో ఎలాంటి ఆలోచన ఉంటుందో బయట అలాంటి ప్రవర్తనే కనబడుతుంది అందుకే మన ఆలోచనలను మనం ఎప్పుడూ మన అదుపులో ఉంచుకోవాలి కష్టాలు అందరికీ ఉంటాయి కొందరు కన్నీటితో వెల్లడిస్తారు కొందరు చిరునవ్వుతో కప్పేస్తారు నీ వెంటుంటాం అనేవాళ్ళు వెన్నుపోటు పొడుస్తున్నారు తోడుంటాం అనేవాళ్ళు తొక్కేస్తున్నారు అందరూ మన ముందర నటించే వాళ్ళే అవసరం ఉన్నంత వరకు వేడుకుంటారు అవసరానికి వాడుకుంటారు అవసరం తీరిపోయాక ఆడుకుంటారు ఇదే ఈ లోకం తీరు కొందరు మనతో ఉండకపోవచ్చు కానీ వారి మాటలు వారి వ్యక్తిత్వం ఎప్పటికీ ఆదర్శమే వారు మనకంటే చిన్న పెద్ద అన్నది కాదు మన మనసులో వారి స్థానం ఎప్పుడూ ఉన్నతమే అబద్ధం దర్జాగా బ్రతికి ఏదో ఒక రోజు చస్తుంది నిజం రోజు చస్తూ ఏదో ఒక రోజు బ్రతికి భవిష్యత్తుకి చరిత్రగా మారి నిత్యం బ్రతుకుతుంది గతాన్ని ఎప్పటికీ మార్చలేము భవిష్యత్తును రాసుకునే శక్తి నీచెత్తుల్లోనే ఉంది నిన్ను బాధపెట్టిన సందర్భాల గురించి ఎక్కువగా ఆలోచించకు ఎందుకంటే కాలం అన్నింటికీ తప్పకుండా సమాధానం చెప్పి తీరుతుంది కావలసింది కాస్తంత ఓర్పు మాత్రమే అందరినీ ప్రేమించు కానీ ఎవ్వరి ప్రేమకు బానిస అవ్వకు నిన్ను బాధపెట్టిన వారి గురించి ఆలోచించి బాధపడకండి ఎందుకంటే అమూల్యమైన నిన్ను వారు ఎప్పుడూ కోల్పోయారు ఒంటరితనం ఓదార్పునివ్వకపోవచ్చు కానీ ఓడిపోనివ్వదు ఒంటరితనం బాధ కలిగించవచ్చు కానీ అదే ఒంటరితనమే ధైర్యాన్ని నేర్పిస్తుంది గర్వం శత్రువులను పెంచుతుంది గౌరవం మిత్రులను పెంచుతుంది మనకు ఎవరు కావాలనుకుంటే దానిని అనుసరిద్దాం నీవు ఆటలో గెలవాలంటే పోటీదారులందరినీ ఓడించాలి కానీ జీవితంలో నీవు గెలవాలంటే నీతోటి వారందరినీ ప్రేమించాలి ఒకరి మనసు గాయపరచడానికి ఒక్క నిమిషం చాలు కానీ గాయపడిన మనసు గెలవాలంటే మాత్రం జీవితకాలం సరిపోదు అందుకే ఒక మాట అనే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మాట్లాడాలి తిరిగి చూసుకునేంత గొప్పగా లేకపోయినా గతం ఎప్పుడూ గొప్పదే అది మనకి బ్రతుకు అంటే నేర్పిస్తుంది లేదా నేర్చుకోమంటుంది ఈ ప్రపంచంలో మనిషికి కలిగే ప్రతి గాయాన్ని పోగొట్టడానికి చాలా మందులు ఉన్నాయి కానీ మనసుకు తగిలే గాయాలను పోగొట్టుకోవడానికి మందు లేదు కాబట్టి ఎవరి మనసును బాధ పెట్టకండి సరే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్